హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డ్స్కు అప్లై చేసుకుని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ నెల 26 నుంచి, అంటే జూలై 26 నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలి అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని అర్హత పొందినటువంటి దాదాపుగా 360,000 మందికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలి అని సీఎం కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. ఈ నెల 26 నుంచి, అంటే జూలై 26 నుంచి జూలై 31 వరకు అర్హత పొందినటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెల 26 నుంచి 31 వరకు కొత్త రేషన్ కార్డులు అందించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, కొత్త రేషన్ కార్డుదారులు, అంటే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకొని అర్హత పొంది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డును పొందనున్నారో వారందరికీ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వాలి అని సీఎం కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.